చేసినోళ్ళ చిట్టారెడి, ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడినోళ్లపై ప్రభుత్వం ఫోకస్. లిస్ట్ లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు, నలుగురు ఐఏఎస్లు, మరో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్లపై నిఘా. మాజీ మంత్రులు కొందరు 350 ఎకరాలు కొల్లగొట్టినట్టు గుర్తింపు. వీటి విలువ 7,000 కోట్లకు పైనే. కొనసాగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం. ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడి భూములు కొట్టేసిన వాళ్ళ చిట్టాను రాష్ట్ర సర్కార్ రెడీ చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరెవరు అక్రమంగా భూ లావాదేవీలు జరిపారనే దానిపై ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నది. పూర్తి వివరాలు అందిన తర్వాత ఆధారాలను బేస్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు మాత్రమే కాకుండా కొందరు ఐఏఎస్ అధికారులు కూడా భారీ భూదందా జరిపినట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆ ఐఏఎస్ ఆఫీసర్ల లిస్టును కూడా సీక్రెట్ గా తెప్పించుకున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు అధికారులు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నది. ఆ భూముల వివరాలు ఎలా వచ్చాయి, అంతకుముందు అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి, లావాదేవీలన్నీ సక్రమంగానే జరిగాయా లేక ధరణి పోర్టల్లో ఒక్క క్లిక్తో తమ పేరు మీద నమోదు చేసుకున్నారా, కబ్జాలు చేశారా, బెదిరించి రాయించుకున్నారా, తప్పుడు పత్రాలు సృష్టించి నమోదు చేయించుకున్నారనే కోణంలో సీక్రెట్ దర్యాప్తు చేస్తా ఉన్నట. భూములను కొట్టేసిన వల్ల చిట్టా రెడీ అయిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవడెవడైతే భూములు కొట్టేసినో వాళ్ళ చిట్టా రెడీ అయిపోయింది. ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. లిస్టులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరు, టిఆర్ఎస్ వాళ్ళే, అంత బీఆర్ఎస్ వాళ్ళే. ఈ దొంగలు, ఈ లిస్టు తయారైంది ఎవడెవరు కొట్టి. నలుగురు ఐఏఎస్ లు కూడా ఉన్నారట, ఒకటి రజత్ కుమారు, ఒకటి సోమేష్ కుమారు, ఒకటి అరవింద్ కుమారు, అమయ్ కుమారు. ఇగో ఈ నలుగురు మాజీ మంత్రులు కొందరు 350 ఎకరాలు కొల్లగొట్టినట. ఒక 350 3,500 కొల్లగొట్టిండు. 3,500 ఎకరాలు కొల్లగొట్టిందే, అది లక్షల ఎకరాలు. కొనసాగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీ కొనసాగుతుందా బిడ్డ, ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి, వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి తెలంగాణ సంపదను కాపాడాలి. చూసిరా, కేసీఆర్ అనే దొంగకు రాష్ట్రాన్ని అప్పయప్ చేంజ్ చేసిండో. ఇగో ఈ దందాలు వాడు చేసినాయి మొత్తం.